దేశంలో నిత్యావసర ధరల పెరుగుదలను నియంత్రించడంలో కేంద్రం విఫలమైందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. రోజు రోజుకు పెరుగుతున్న ధరల భారం 20% నిరుపేదల నడ్డి విరుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ వాస్తవ సమస్యల నుంచి దృష్టి మళ్లించకుండా ధరలను తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల పట్టికను సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. రాష్ట్రాల పర్యటనలో ప్రధాని ఏవో విషయాలు కాకుండా ప్రజా సమస్యలపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. ద్రవ్యోల్బణం దోపిడీ నుంచి ప్రజల దృష్టి మరల్చాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఖర్గే ఆరోపించారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటడానికి భాజపానే కారణమన్న విషయం దేశ ప్రజలు గుర్తించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో భాజపాకు గుణపాఠం చెప్పి ఈ దోపిడీకి ప్రతీకారం తీర్చుకోవాలని ఖర్గే ప్రజలకు సూచించారు.